హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ వెంకటేశ్వర్లు ఫ్రమ్ ఎలక్ట్రిషియన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ లోపల మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ థిరిటికల్గా, అదేవిధంగా ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్గా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వైజ్గా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనము కొన్ని ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మరింత మందికి చేరే విధంగా లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ చేయండి. మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్వశ్చన్స్ గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందువల్ల అంటే, ఇచ్చేటువంటి క్వశ్చన్ను తక్కువ టైం కన్స్యూమ్ చేసే విధంగా, అదేవిధంగా బాగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి చేసి పాయింట్ పాయింట్ పాయింట్స్ వచ్చే విధంగా క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితిలోనూ ఉండవు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ను మనము యాడ్ చేసినప్పుడు కానీ, డివైడ్ చేసినప్పుడు కానీ, మల్టిప్లై చేసినప్పుడు కానీ ఈజీగా ఆన్సర్స్ కట్ అయ్యే విధంగానే క్వశ్చన్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే, క్వశ్చన్లో ఖచ్చితంగా ఏమడిగాడు అనేటువంటి విషయాన్ని మనం ఫైండ్అవుట్ చేసి సొల్యూషన్ చేయడానికి ట్రై చేయాలి. అదొక్కటే ఇంపార్టెంట్. వీలైనంత వరకు క్వశ్చన్స్ అన్నీ లాజికల్గా ఉంటాయండి. క్వశ్చన్స్ అన్నీ లాజికల్గా ఉంటాయి. ఈ లాజికల్గా ఉన్నటువంటి క్వశ్చన్ను సాల్వ్ చేయడం వెరీ ఈజీ. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేది కనుక మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే క్వశ్చన్ మనకి సాల్వ్ అయినట్టే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ బోర్డు పైన డ్రా చేయబడి ఉన్నది. దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో క్వశ్చన్ లోపల చూడండి, అడిగింది ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగాడు, మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం ముందుగా మనకు క్షుణ్ణంగా అర్థం కావాలి. దాన్ని చెయ్యకుండా మిగతా ఏది చేసినా కానీ మనము ఆన్సర్ రీచ్ అవ్వలేము. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 5 ohms రెసిస్టర్. ఫైండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 5 ohms రెసిస్టర్. ఇక్కడ మనకి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఏం చేశారు అంటే 50 volts డీసీ సప్లై అప్లై చేశారు. 50 volts డీసీ సప్లై అప్లై చేయబడి ఉన్నది. దీనికి 1 ohm, 3 ohms, 5 ohms అండ్ అనదర్ 1 ohm రెసిస్టర్లు అన్నింటినీ సిరీస్లో కలపబడి ఉన్నాయి. ఎలా ఉందండి, 50 volts డీసీ సప్లైకి ఒక 1 ohm రెసిస్టరు, దానికి సిరీస్లో 3 ohm రెసిస్టరు, దీనికి సిరీస్లో 5 ohm రెసిస్టరు, అగైన్ దీనికి సిరీస్లో 1 ohm రెసిస్టర్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. కనెక్ట్ చేస్తూ ఇంకా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏం చేశారు అంటే, ఎక్రాస్ ది 5 ohms రెసిస్టర్ ఒక వైర్ తీసుకొని షార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పక్కన మనకు దిస్ ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అని రాసి పెట్టారు. 5 ohms రెసిస్టర్కి షార్ట్ చేశారు. షార్ట్ చేసి ఇప్పుడు 5 ohms రెసిస్టర్లో కరెంటు ఎంత ఫ్లో అవుతుంది అని అడగడం జరిగింది. ఇప్పుడు దీనికి ఆప్షన్ కనుక చూసినట్టయితే, ఆప్షన్ ఏ వచ్చేసి 10 amps, ఆప్షన్ బి వచ్చేసి 5 amps, ఆప్షన్ సి వచ్చేసి 2 amps, ఆప్షన్ డి వచ్చేసి 0 amps అని ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, 5 ohms రెసిస్టర్ లోపల ఫ్లో అయ్యేటువంటి కరెంటు కనుక్కోమన్నాడు. కానీ 5 ohm రెసిస్టర్ను ఒక చిన్న వైర్ తోటి షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉంది. షార్ట్ సర్క్యూట్ చేయబడినప్పుడు దాంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అనేటువంటిది క్వశ్చను. ఇది వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్ అండి. లాజికల్గా థింక్ చేస్తే దీన్ని అసలు ప్రాబ్లం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎందువల్ల అంటే, 1 ohm, 3 ohm అండ్ 1 ohm సిరీస్లో ఉన్నాయి. 5 ohm రెసిస్టరు సిరీస్లో ఉన్నప్పటికీ ఇది షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉన్నది. సో షార్ట్ చేయబడి ఉన్నది కాబట్టి
5 ohms రెసిస్టర్స్ లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు ఫ్లో అవ్వదు. కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? 1 ohm 3 ohm అండ్ షార్ట్ సర్క్యూటెడ్ పాత్ దగ్గర నుండి ఈ 1 ohm ద్వారా రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో 5 ohms రెసిస్టర్స్ లోపల కరెంటు ఫ్లో అవ్వదు. ఇది షార్ట్ సర్క్యూట్ ఉంది కాబట్టి కరెంటు ఫ్లో అవ్వదు అనేటువంటి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. దీనికి ప్రాబ్లం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి 0 amps ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి 0 amps ఈజ్ ఏ రైట్ ఆన్సర్. సో నో కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ది 5 ohms రెసిస్టర్ బికాస్ 5 ohms రెసిస్టర్ ఈజ్ ఆల్రెడీ షార్ట్ సర్క్యూటెడ్. ఓకే, ఇది దీని ఆన్సర్ అండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ను ఇంకొక రకంగా దీనికి అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇదే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ లాగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి ఫైండ్ ది సర్క్యూట్ కరెంట్ అని కానీ ఫైండ్ ది టోటల్ కరెంట్ అని కానీ క్వశ్చన్ అడుగుతాను. సో ఇదే సర్క్యూట్ డయాగ్రామ్కి ఇంకొక క్వశ్చన్ నేను రాస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ది సర్క్యూట్ కరెంట్. సో ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఎంత అనేది మెజర్ చేయాలి, మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కరెంటుని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని రెసిస్టర్స్ సిరీస్లోనే ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 అనే ఫార్ములా ద్వారా ఆరేసి I ఈక్వల్ టు V/R సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ దేర్ ఈజ్ ఏ సమ్ స్మాల్ లాజిక్. ఏంటది? R ను మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో R ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే 5 ohms రెసిస్టెన్స్ ఆల్రెడీ షార్ట్ సర్క్యూటెడ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ 5 ohms రెసిస్టర్ని మనము కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్స్ మీన్ ఈ 5 ohms రెసిస్టర్ ఎక్రాస్ షార్ట్ సర్క్యూటెడ్ కాబట్టి ఆ రెసిస్టర్ లేకుండా ఒక చిన్న వైర్ పీస్ ఉన్నట్టే మనకి లెక్క. కాబట్టి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే R = R1 + R2 + R3 గానే కన్సిడర్ చేస్తాము. 5 ohms కన్సిడర్ చేయొద్దు. ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి లాజిక్ ఇదే. ఏంటి ఇప్పుడు R ఏమవుతుంది అని కనుక చూసినట్టయితే 1 + 3 + 1 దిస్ ఈక్వల్ టు 5 ohms అనేది రెసిస్టెన్స్ అవుతుంది. 5 ohms అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఓన్లీ 5 ohms. ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఫైండ్ ది సర్క్యూట్ కరెంట్. సర్క్యూట్ కరెంట్ను ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ I ఈక్వల్ టు V/R రాస్తాము. I = V/R ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకు తెలుసు సప్లై వోల్టేజ్ 50 volts, రెసిస్టెన్స్ 5 ohms. సో దిస్ ఆన్సర్ ఈజ్ ద 10 amps. ఈ సర్క్యూట్లో టోటల్ కరెంట్ ఎంత అండి? 10 amps కరెంటు ఫ్లో అవుతుంది. సర్క్యూట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ఇక్కడ మనకి ఎంత అండి? 10 amps. సో ఈ క్వశ్చన్ కనుక అడిగితే సర్క్యూట్ కరెంట్ను ఫైండ్ అవుట్ చేయండి అని కనుక అడిగితే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ వచ్చేసి కరెంట్ ఈక్వల్ టు 10 amps రాయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటి అని కనుక అబ్జర్వ్ చేస్తే మనము 5 ohms రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేయకుండా ప్రాబ్లం చేయడమే ఈ ప్రాబ్లం యొక్క లాజిక్. సో ఈ విధంగా 99% ప్రాబ్లమ్స్ అన్ని వెరీ ఈజీగా సాల్వ్ అయ్యే విధంగా లాజికల్గా ఇస్తాడు. దాన్ని థింక్ చేసి ఈజీగా బిలో ద 30 seconds మనం ప్రాబ్లమ్ని సొల్యూషన్ రాబట్టొచ్చు. టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ కోసము మన వీడియోస్ని తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.